Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sajjala Vishayamlo Jagan aa nirnayam teesukuntara? AP Mukhyamantri Jagan ku ippudu aneka samasyalu unnai. Rashtra aardhika paristhiti nunchi pratipakshala poru varaku, vyaktigata samasyala nunchi party vyavaharala varaku ayanaku leni talanoppi antu edi ledu. అనేక సమస్యలు జగన్ను వెంటాడుతున్నాయి. అయితే దీనికి కలిసి వచ్చిందా అన్నట్లుగా ఇప్పుడు తన రాజకీయ వ్యవహారాల సలహాదారు, పార్టీ కీలక నాయకుడు, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం మరో తలనొప్పిగా మారింది. రాజకీయ నాయకుడిగా ఉన్న సజ్జలను ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సలహాదారుగా నియమించారు. అయితే ఆయన మాత్రం ఇతర సలహాదారుల్లా కాకుండా సర్వం తానే అయి కథ నడిపిస్తున్నారనే వాదన ఇటీవల కాలంలో పార్టీలో వినిపిస్తోంది. పార్టీ సమస్యలు, నేతల వ్యక్తిగత సమస్యలు, ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్షాలు చేసే విమర్శలు, ఇలా అనేక సమస్యలపై సజ్జల తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. తరచుగా మీడియా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వాదనను వినిపిస్తున్నారు. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సైలెంట్ వ్యాఖ్యలే చేస్తున్నా సీమటపాకాయాల కామెంట్లను పేలుస్తున్నారు. దీంతో ఇటీవల వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సజ్జలపై హైకోర్టులో పిటిషన్ వేశారు. అసలు ఈయన ప్రభుత్వ సలహాదారు కనుక, ప్రజల నుంచి వచ్చే పన్నుల ఆదాయం నుంచి జీతం తీసుకుంటున్నాడు కనుక ఆయనను రాజకీయ విమర్శలు చేయకుండా నిలువరించాలని, ఉద్యోగులకు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో అవే రూల్స్ను సలహాదారు విషయంలోనూ అమలు చేయాలని రఘురామ అభ్యర్థించారు. దీంతో ఈ విషయం ఆసక్తికర చర్చకు దారితీసింది. దీంతో రేపో మాపో ఈ విషయంపై హైకోర్టు నుంచి ప్రభుత్వానికి విమర్శలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. సజ్జల ప్రస్తుతం సలహాదారుగా ఉన్న నేపథ్యంలో ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ రేపు ప్రభుత్వంలోనే ఆయన కీలక భూమిక పోషించే స్థాయిలో ఉంటే ఎలాంటి విమర్శలకు అవకాశం ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాప్రతినిధి కానీ ఆయనను ఎమ్మెల్సీని చేయడం ద్వారా వెంటనే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని, ఈ దిశగా సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇదే జరిగితే సజ్జల ఎవరిపై ఎలాంటి కామెంట్లు చేసినా న్యాయపరమైన చిక్కులు రాకపోగా పార్టీలోనూ సజ్జలకు మరింత గ్రాఫ్ పెరుగుతుందని, ఇది పార్టీకి ప్రభుత్వానికి కూడా మేలు చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.